हेलो फ्रेंड्स, गुड मॉर्निंग, वेलकम बैक टू स्वर्णा ट्विन्स होम। अंदर ये एम चेस्तुन्नारू ना तो कमेंट सेक्शन में शेयर चेसुकोंडि। मेम चाला बागुन्नामु। हाय आल, इदि तोलि एकादशि रोजु व्लॉग अंडि। सो मॉर्निंग लेवगाने बयट इला मुग्गु पेट्टेसि गडपनु पूजिंचेसामु। सो फेस्टिवल कदा अंदुकु। नेक्स्ट एंटंटे नेनु मा ट्विन्स फ्रेश अयिपोयि चक्कगा इला देवुडिकि प्रसादालु इवन्नी पेट्टेसि ఈ పద్ధతిలో ఇలా పూజ చేసుకున్నాం మేము। సో పూజ అయిపోయిన తర్వాత మా ట్విన్స్ కి టిఫిన్ పెడుతున్నాను। సో ఏంటంటే దోశ ప్రిపేర్ చేశాను ఇవాళ। సో మా ధీరుగాడు చూడండి, వాడికి దోశ పెడుతుంటే నేను ఏ ఏ అని అరుస్తుంటే వాడికి నవ్వు వస్తుంది అన్నమాట। సో ఇలా ఆడుతూ తిన్నారు వాళ్ళు। సో మీ పిల్లలు ఇలా తింటారా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి। సో మా ట్విన్స్ చక్కగా ఇలా ఆడుతూనే ఉన్నారన్నమాట। చూడండి వాడికి అదే ఆట అయిపోయింది। సో నెక్స్ట్ ఏంటంటే మా అక్షిగడి ఫేవరెట్ టాయ్ అన్నమాట అది। అది అలా అంటూ ఉంటే సౌండ్ వస్తుంది అన్నమాట। సో పక్కన పాల బాటిల్ దొరికింది, వాడు పాలు తాగుతున్నాడు, వీడేమో కూర్చోని ఉన్నాడు, ఏం చేయాలో తెలియక కూర్చోని ఉన్నాడు అన్నమాట। సో ఇంకా నెక్స్ట్ వాళ్ళని పడుకోబెట్టాలి। 9:30-10 లోపు పడుకుంటారు, అలా పడుకొని 11:30-12 అలా లేస్తారండి మా ట్విన్స్ అయితే। సో ఫైనల్గా మా అక్షి ఏం చేశాడంటే ఆ టాయ్స్ తింటుంది కదా అట్ట బాక్స్, సో అందులో కూర్చున్నాడు అనమాట। కూర్చొని వాటిని బయట వేస్తూ ఆడతాడు। సో వీడేమో టేబుల్ మీద ఏవేవో ఉంటే సో అవన్నీ తీసుకోవాలని ట్రై చేస్తున్నాడు। సో బట్ అవి వాడికి అందలేదన్నమాట। సో అవేంటంటే వాడి డ్రెస్కి కాలర్ దగ్గర వస్తాయి కదా, సో అవన్న అవి తీసుకో, అవి ఏది దొరికినా ఫస్ట్ మా వాడు పెట్టుకుంటాడు। సో చిన్నపిల్లలందరూ ఇలానే చేస్తారు। ఇది ధీరుగాడిది అనమాట, వీడేమో చూస్తూ ఉన్నాడు అక్కడ కూర్చొని। చూడండి ఎంత చక్కగా క్యూట్గా ఉన్నాడు। ఇప్పుడు వాడు బయటికి రావాలి, సో అందుకే అనమాట ఏడుపు। బట్ బయటికి రావడానికి వాళ్ళు కింద పడతాడు, నన్ను తీయమంటున్నాడు అందుకే। సో వాట్ ఎల్స్ అండి, మీరు ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు తొలి ఏకాదశి? సో మనకి తొలి ఏకాదశితోనే మనకి ఫెస్టివల్స్ అన్నీ స్టార్ట్ అవుతాయండి। సో నెక్స్ట్ శ్రావణ మాసం, వరలక్ష్మి పూజ, సో ఇలాంటివన్నీ మనకు స్టార్టింగ్ తొలి ఏకాదశితోనే స్టార్ట్ అవుతాయి। తర్వాత బ్రేక్ఫాస్ట్ తినేసి చూడండి ఇలా ఉంటుంది అన్నమాట, వాళ్ళు పడుకునే వరకు అలా ఉంటుంది మా ఇల్లు। సో వాళ్ళు పడుకున్న తర్వాత మళ్ళీ ఇవన్నీ తీసి పెట్టడం, కుక్ చేసుకోవడం, మళ్ళీ వాళ్ళు లేవగానే తినిపించడం। సో ఇదే రొటీన్ అన్నమాట మా ట్విన్స్తో నాకు। సో ఇది ఈవినింగ్ అన్నమాట। సో హైదరాబాద్లో వర్షాలు పడుతూ ఉన్నాయన్నమాట। సో ఈ క్లైమేట్లో ఏదో ఒక స్నాక్ తినాలనిపిస్తుంది, సో అందుకే నేను క్యాబేజ్ ఉంటే క్యాబేజ్తో పకోడా ప్రిపేర్ చేద్దామని చేస్తున్నాను। సో ఫస్ట్ క్యాబేజ్ని సన్నగా కట్ చేసుకున్నాను, అండ్ ఒక రెండు పచ్చిమిర్చిని కూడా కట్ చేశాను, అండ్ కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేశాను। సో ఒకసారి ట్రై చేయండి, రెగ్యులర్గా మనం ఆనియన్ పకోడా చేస్తూ ఉంటాము, సో క్యాబేజ్తో ఇలా ట్రై చేయండి। సో మీ దగ్గర కొత్తిమీర ఉంటే కొత్తిమీర, కరివేపాకు ఉంటే కరివేపాకు, సో అవన్నీ నా దగ్గర లేవు ఇప్పుడు, సో అందుకే ఉన్న దాంతోనే నేను ప్రిపేర్ చేస్తున్నాను। సో నెక్స్ట్ మీరందరూ ఏం చేస్తున్నారు? సో మీరందరూ ఎలా సెలబ్రేట్ చేసుకున్నారు ఫెస్టివల్ని నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి। అండ్ నెక్స్ట్ ఏంటంటే కొంచెం శనగపిండి యాడ్ చేశాను, సో మాకు ఇద్దరికే కాబట్టి నేను కొంచెమే ప్రిపేర్ చేస్తున్నానండి। మీరు ఎలా చేస్తారు క్యాబేజ్ పకోడా ఆర్ వేరే ఏదైనా పకోడా నాతో కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి। అండ్ ఇప్పుడు నెక్స్ట్ కావాల్సినంత కారం, టేస్ట్కి సరిపడా సాల్ట్, అండ్ కొంచెం లైట్గా పించ్ ఆఫ్ పసుపు, అండ్ కొంచెం జీలకర్ర యాడ్ చేసుకోండి, సో ఫ్లేవర్ బాగుంటుంది। సో ఇవన్నీ వేశాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ మనం బాగా మిక్స్ చేసుకోవాలన్నమాట। సో మన కన్సిస్టెన్సీ ఎలా ఉండాలి అంటే గట్టిగా ఉండకూడదు, అలా అని లూజ్గా ఉండకూడదు, మీడియం సైజులో ఉండాలన్నమాట। సో అప్పుడే మనకు పకోడా అనేది టేస్ట్ చాలా బాగుంటుంది, అండ్ మనం టమాటో సాస్తో తింటే చాలా బాగుంటుందండి।
అండ్ మా ట్విన్స్కి కూడా కొంచెం పెట్టాను, బట్ వాళ్ళు అంత ఇష్టంగా తినలేదన్నమాట. ఇది చూసారు కదా, కొంచెం కొంచెం యాడ్ చేసుకుంటూ మిక్స్ చేస్తున్నాను నేను వాటర్ని. ఫైనల్గా మనకు ఈ కన్సిస్టెన్సీలో రావాలన్నమాట. ఒక్కసారి మనం ఉప్పు కారం ఒకసారి టేస్ట్ చేసేసుకొని తక్కువ ఏమైనా అనిపిస్తే యాడ్ చేసుకొని నెక్స్ట్ ఒకసారి మిక్స్ చేసుకోవడమే. నాకు కొంచెం సాల్ట్ తక్కువ అనిపించింది, సో అందుకే నేను వేస్తున్నాను. అండ్ ఏంటంటే క్యాబేజ్ కొంచెం ఎక్కువ అయినట్లుంటే నేను కొంచెం శనగపిండి యాడ్ చేశానండి. మరి క్యాబేజ్ ఎక్కువ అనిపిస్తే స్మెల్ వస్తుంది కదా, సో అందుకనమాట కొంచెం శనగపిండి యాడ్ చేసేసి కొంచెం ఉప్పు కొంచెం కారం వేసి మళ్ళీ మిక్స్ చేశాను. ఇంకా ఎలాంటి వీడియోస్ మన ఛానల్లో చూడాలనుకుంటున్నారు ఒక్కసారి కామెంట్లో చెప్పండి, ఐ విల్ ట్రై అండి. ఫైనల్గా మన కన్సిస్టెన్సీ బాగా రెడీ అయిపోయింది క్యాబేజ్ది. సో నెక్స్ట్ మనం ఆయిల్ హీట్ చేసుకుందాం. సో నేను కొన్నే కదా ప్రిపేర్ చేసి, అందుకే చిన్న కడాయి పెట్టేసి ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత సో మనం పకోడాగా ప్రిపేర్ చేసుకున్నది ఇలా వేసుకోవాలన్నమాట. సో చాలా స్లోగా వేసుకోవాలండి, ఎందుకంటే ఆయిల్తో కదా కొంచెం జాగ్రత్తగా ఉండాలన్నమాట. చూసారు కదా, సో నేను అన్నీ అలా వేసేస్తున్నాను. సో అన్నీ వేసేసాక చూసారా గోల్డ్ కలర్లో ఎలా వచ్చాయో. సో ఇవి రెడీ అయిపోయాయి. సో నెక్స్ట్ మనం సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకేనా, నచ్చితే మీరు కూడా ట్రై చేయండి. ఫైనల్లీ క్యాబేజ్ పకోడా రెడీ అయిపోయింది. మీరు కనుక నా ఛానల్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న వెంటనే గంట సింబల్ వస్తుంది, అలా క్లిక్ చేస్తే నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. బాయ్.